ఇక్కడ
ಮಗಳು
అది బంబుడియా లేదు మనకి ఓం నమస్తే రుద్రమణ్య భగవతో దైశవే నమః నమస్తే రుద్రమణ్య భగవతో నమః భగవామలే నమః Yeah.
ಶಿವಸನ್ನಿಧೌ ಶಿವಲೋಕಮಹಾತ್ಮೋದಿ
ಪೂಜಾಂ ಕರಿಷ್ಯಾಮಿ ಏಕಬಿಂಬಂ ಶಿವಾನ್ ಸೌರಾಷ್ಟ್ರೇ ಸೋಮನಾಥ ಶ್ರೀಶೈಲೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ವಿಜಯ ನಾಗೇಶ್ವರಕಾರಣೇ ವಾರಣಾಸ್ಯಾಂ ವಿಶ್ವೇಶಂ ಸ್ವಯಂ ಭಜಂ ಗೌತಮೀದೇ ಹಿಮಾಲಯೇ ಕೇದಾರಂ ಉಷ್ಣೇ ಸಂತು ಶಿವಾಲಯೇ ಏತಾನಿ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಾನಿ ಸಾಯಂ ಪ್ರಾತಪಟೇನ್ನರ ಸಪ್ತಜನ್ಮಾ ಕುಟುಂಬಾಪಿ శివుడికి బరువు అయితే ఓం స్వయంభరం శ్రామే సుగంధిం మృత్యువర్ధనం గృహారుక ఉగ్రబంధనా మృత్యోర్ వృక్షిగ అమృతాత్ త్రయంభకం యజామహే సుగంధిం మృత్యువర్ధనం గృహారుక ఉగ్రబంధనా మృత్యోర్ వృక్షిగ అమృతాత్ ಕಂಠಯುಸಗಿ ಸರ್ಪಾದಿನಾದ ಹಾರ ವರದ ಸಾರ್ವ
Gracias.
Thank you.
Thank you.
ఆశీస్సులతో ఆర్మ పట్టణం ఒక ప్రసిద్ధి గాంచిన ఒక పుణ్యక్షేత్రం కావాలని కోరుకుంటున్నాను. మరోసారి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
भद्रम जय रायश्वर जय रंगय दुष्टभागं सस्तमुभे वशे मदेव हितं यदायो स्वस्तिनो इन्द्रो वृद्धश्रवा स्वस्तिनो उषा विश्ववेदा स्वस्तिनो अंतरिक्षा हरिष्ठमेवे शतमानं भवति शतेन्द्रिये रजदिष्टदे धनं धान्यं भोक्तृलाभं क्षता संवत्सरं दीर्घमायो मुनिगणेन धाम पत्यानुकूल फल सिद्धिरुक्तो वंशं वंशाभिवृद्धि रुक्तो गोत्रं गोत्राभिवृद्धि रुक्तो संपूर्ण कटाक्ष सिद्धेश्वर भगवान की जय। सिद्धेश्वर भगवान की जय। अन्नदाता सुखी भव। अन्नदाता सुखी भव। जीवन नरेश्वर लाइट प्रभु भवनाथ सिद्धेश्वर ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు నిర్వహిస్తున్నటువంటి 14వ సోమవారం ఇది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సోమవతి అమావాస్య. ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేసే సోమవతి అమావాస్య రోజు అశేష జనవాహిని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సామూహిక రుద్రాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ అన్నదానం కూడా పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు. ఈరోజు ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే మన ఆర్ము నియోజకవర్గ ఇన్ఛార్జి రాజశేఖరరెడ్డి గారి పెళ్లి రోజు కూడా కావడం శుభపరిణామం. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి ఇంత గొప్ప అన్నదానాన్ని నిర్వహిస్తున్న మన జీవనన్న గారికి కూడా ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరియు తను ఇంకా ఎన్నో అత్యున్నత పదవులు చేపట్టాలని మనసారా కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవిస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నవనాథ సిద్ధేశ్వర భగవాన్ కి జై. ఈరోజు మరి చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోజు. సోమవతి అమావాస్య అంటే శివునికి ఇష్టమైన వారం సోమవారము. అదేవిధంగా సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజు కాబట్టి మరి శివునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఈరోజు ఇక్కడ దర్శనం చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మన అన్న ఎమ్మెల్యే జీవనన్న గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ప్రతి సోమవారము నిత్య అన్న ప్రసాదము ఆయన పంపించడం జరుగుతుంది. మరి ఈరోజు వేలాదిగా భక్తులు ఈ యొక్క నవనీత సిద్ధేశ్వర భగవాను దర్శించుకోవడానికి విచ్చేసినారు. అనేక గ్రామాల నుండి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి జీవనన్న గారు చేస్తున్నటువంటి ఈ అన్నదానానికి మరి ఏదైతే ఈ అన్న ప్రసాదం ఏదైతే ఉందో అన్న ప్రసాదంలో మేము సైతం పాలు పంచుకుంటామని చెప్పేసి అనేక గ్రామాల నుండి మహిళలు తండోపతండాలుగా తరలిరావడం చాలా సంతోషకరం. దాంట్లో భాగంగానే ఈరోజు మంతని గ్రామం నుంచి మహిళలు పురుషులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విచ్చేసి వారందరూ కూడా స్వామివారి సేవలో ఈరోజు అన్నదాన సేవలో పాల్గొని మరి శివుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి వారికి కూడా ఈరోజు మరి ఇంతమందికి అన్నాన్ని అందించడంలో వారి యొక్క కృషి ఉంది కాబట్టి వారికి కూడా ఎమ్మెల్యే జీవనన్న గారి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఎమ్మెల్యే జీవనన్న గారు వచ్చిన తర్వాత ఇక చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎమ్మెల్యే జీవనన్న గారు ఆనాడే చెప్పారు ఈ యొక్క సిద్ధుల గుట్ట పైన ఎన్నైతే రాళ్ళున్నాయో అంతమంది భక్తులు ఈ యొక్క గుట్టను దర్శించుకునే రోజు తొందరలోనే వస్తుందని చెప్పేసి చెప్పారు. దీన్ని చూస్తూ ఉంటే ఈ రకమైన ప్రభంజనాన్ని చూస్తూ ఉంటే అశేష భక్త వాహిని భక్తులు ఇలా తరలి వస్తున్నాం చూస్తూ ఉంటే మరి ఆయన అన్న మాటలు ఎంతో దూరంలో లేవనిపిస్తూ ఉంది. త్వరలో మనందరం కూడా చూస్తామని అనిపిస్తూ ఉంది. మరి ఎమ్మెల్యే జీవనన్న గారు గెలిచిన తర్వాత ఆయన ఈ యొక్క సిద్ధుల గుట్టకు మొట్టమొదటిసారిగా వచ్చేసినప్పుడు ఇంత మంచి ప్రదేశమైనటువంటి ఇంతటి పవిత్రమైన ప్లేస్ని మరి అందరూ నిర్వీర్యం చేయబడ్డది ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడైనా మనము ఇంత గొప్ప ప్రదేశం ఉంది కాబట్టి పుణ్యక్షేత్రం ఇంత మంచి పుణ్యక్షేత్రం ఇక్కడ వెలిసింది ఇంత విశాలమైన జాగా ఉందని చెప్పేసి గుర్తించి మరి యొక్క టెంపుల్ని డెవలప్ చేయడానికి ఆయన 4 సంవత్సరాలు మరి ఉపవాస దీక్ష చేపట్టి ఈ యొక్క టెంపుల్ యొక్క అభివృద్ధి కూనుకొని మరి దాంట్లో భాగంగానే